నా మూవీ బాగుంది. ఏంటంటే మొత్తం కొంచెం డిఫరెంట్ స్టోరీ అన్నమాట. మూవీ మొత్తం కామెడీ జానర్లో ఉంటుంది మూవీ. ఇప్పుడు తరుణ్ భాస్కర్ డైరెక్టర్ నుంచి యాక్టర్ అయినాడు అంటే కూడా ఆయన అప్రూవ్ చేసుకున్నాడు. చాలా బాగుంది మూవీ, అయితే బాగుంది చూడొచ్చు. మెయిన్ హైలైట్ తరుణ్ భాస్కర్, ఇంకా అభినవ్ గుమ్మట యాక్టింగ్ మెయిన్. ఇద్దరిది వాళ్ళ చాలా బాగుంది యాక్టింగ్. ఇంకా అనుసూయ వాళ్ళది కూడా అందరిది బాగుంది. మొత్తం లాస్ట్కి ట్విస్ట్ అనేది రివీల్ అవుతుంది, కానీ సినిమా అయితే చాలా బాగుంది. అవును విజయ్, అది ఆయన పెట్టిన మనీ వచ్చేస్తుంది. ప్రొడక్షన్లో బాగానే ఉంది మూవీ అయితే. కావచ్చు కావచ్చు చెప్పాలి. ఫోన్ వీడియోస్ గురించి తెలిసిన వాళ్ళందరికీ ఈ సినిమా బాగా కనెక్ట్ అయ్యింది. ఎట్లా అంటే, ఇమాజిన్ మీ వీడియోనే ఎట్లా వస్తే మనం ఎట్లా ఫీల్ అవుతామో సేమ్ అదే స్టోరీ. లాస్ట్ ఒక ట్విస్ట్ ఒకటి బాగా తీర్చాడు. హైలైట్స్ వచ్చేసి కామెడీ, డైరెక్టర్ యాక్టర్గా మారితే బాగుంటుంది. జస్టిఫికేషన్ మంచిగా ఇచ్చాడు. అంటే యాక్చువల్గా మీకు మాత్రం చెప్తా అనేది మనం పాస్ చేసుకుంటాం కదా, నేను మీకు నీకే చెప్తా ఎవరికి చెప్పొద్దు, నేను నీకే చెప్తా ఎవరికి చెప్తా, అట్లా పాస్ అయ్యే సర్కి మన సర్కిల్లో పాస్ అయ్యే స్టోరీ ఇది. బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే తరుణ్ భాస్కర్, తరుణ్ భాస్కర్ అండ్ అభినవ్, అభినవ్ గట్టు బాగుంది. ప్రొడ్యూసర్ కానీ ఇట్లా చిన్న సినిమాలు తీసుకోవడం పెద్ద సినిమాలు అయితే కష్టం, కానీ ఇట్లా చిన్న చిన్న సినిమాలు తీసుకుంటాడు. ఓకే బాగుంది. గ్యారంటీ దొరికేస్తారు. కామెడీ పరంగా చాలా బాగా తీశారు. లాస్ట్ 10 మినిట్స్లో ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ నార్మల్గా ట్విస్ట్లు కలిసినప్పుడు లాజిక్లు మిస్ అవుతాయి కదా, అలా కాకుండా ట్విస్ట్ ఉన్నా కూడా సినిమా చాలా టాప్. మీకు మాత్రమే చెప్తానని చెప్పి ఒక్కడికి చెప్పాలా, మొత్తం అందరికి థియేటర్లో చెప్పినాడు, అందరికి చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. ఆ సీన్ బాగుంది. అండ్ మోర్ ఓవర్ కామెడీ చాలా బాగా చేశారు. నీకు ఎక్కడ తగ్గదు, అక్కడక్కడ సింగిల్ పాయింటర్స్లో వస్తూ ఉంటాయి, ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతాయి. ఆ వీడియో గురించి చెప్తూ ఉంటారు కదా, దాని వ్యూస్ అనమాట, 10,000 అని చూపిస్తాడు అవుతాడు, మళ్ళీ ఒక 2 మినిట్స్కి 40,000 ఎవడు పట్టించుకుంటే అలా పెరిగిపోతూ ఉంటుంది లక్షకి. అసలు ఆ కామెడీ పీక్స్. మళ్ళీ జెండర్ ఈక్వాలిటీ గురించి, అప్పు డౌన్ అప్పు డౌన్ అప్పు డౌన్, నీట్ ఈక్వల్, ఆ డైలాగ్స్ అవన్నీ బాగా చేశారు. సినిమా పరంగా బాగుంది. కూర్చో బ్యాగ్ అన్న, కూర్చో బ్యాగ్ సార్, ఇద్దరు నాని సమ్య సైడ్ ప్లీజ్ సార్, ఉప్పు రాదు సార్ ప్లీజ్ సార్ కొంచెం సైడ్ తీసుకోండి. కొద్ది కొద్ది డిఫరెంట్ స్టోరీ.
అభినవ్ యాక్షన్ ఇస్ ఆసమ్. మన తరుణ్ భాస్కర్ డైరెక్టర్గా ప్రూవ్ చేసుకున్నాడు, ఇప్పుడు హీరో కూడా మంచిగా చేసుకున్న క్యారెక్టర్ బాగుంది. విజయ్ హాస్ డన్ ఏ గుడ్ జాబ్ టేకింగ్ గుడ్ స్టోరీ. ప్రొడ్యూసర్ కూడా సక్సెస్ అయ్యాడు. అంటే తరుణ్ భాస్కర్ నెక్స్ట్ ఇంకా హీరోగా సినిమా చేయగలుగుతాడండి, చేయగలుగుతాడు. ఎందుకంటే వీ నో దట్ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ కదా డైరెక్టర్ ఎప్పుడైనా కూడా యాక్టివ్ మనం ఆఫ్ ద స్క్రీన్ చూస్తుంటారు వీళ్ళంతా, ఇప్పుడు మనం ఆన్ స్క్రీన్ చూస్తున్నాము. హీ హాస్ డన్ ఎ వెరీ గుడ్ జాబ్. స్కోప్ ఉంది, స్కోప్ ఏమన్నా కనిపించిందా తరుణ్ భాస్కర్ యాక్టింగ్ డైరెక్షన్లో? స్కోప్ అంటే ఇది డిఫరెంట్ స్టోరీ అండి. ఇప్పుడు ఆయనతో ప్రీవియస్ మూవీస్ కంపేర్ చేసుకుంటే కూడా మనం ఎక్కడ కూడా ఇక్కడ ఈ సినిమాలో తరుణ్ భాస్కర్ మార్క్ ఎక్కడ కనపడదు. ఈజ్ అ డిఫరెంట్ యాంగిల్లో చూసాడు. కాబట్టి హీ హాస్ డన్ వెరీ గుడ్ జాబ్. అనుష్య క్యారెక్టర్ బాగుంది, ట్విస్ట్ కూడా బాగుంది. ఎండ్ ఆఫ్ ది స్టోరీ ట్విస్ట్ కూడా బాగుంది. ప్రొడ్యూసర్ వాల్యూస్ అంటే మొత్తం విత్ ఇన్ ద సిటీ అండి. లైక్ మనం ఏదో ఒక హై బడ్జెట్ మూవీ ఎక్స్పెక్ట్ చేయ కానీ ఉన్నంత వరకు కూడా మంచిగా తీసుకోవాలి. క్లాసిక్ మూవీ అని చెప్పొచ్చు. మెయిన్ హైలైట్స్ కామెడీ అండి. లాఫింగ్ రియట్ బాగుంది, కామెడీ బాగుంది, అభినవ్ యాక్షన్ బాగుంది. అండ్ ఒక మనం క్యారియర్ ఫార్వర్డ్ అవుతాం స్టోరీతో పాటు. ఎక్కడ కూడా మనం బోర్ కొట్టడం కానీ ఎక్కడ కూడా ఏముండదు. చాలా బాగుంది. అంటే ఒక యాక్టర్గా కూడా తరుణ్ భాస్కర్ చాలా బాగా చేశాడు. డైరెక్షన్ ఎలా చేశాడు, యాక్షన్ కూడా చాలా బాగుంది. హైలైట్స్ డైరెక్షన్, కామెడీ, స్క్రిప్టింగ్ అంతా చాలా బాగుంది. ప్రొడ్యూసర్ కూడా ఏం కాంప్రమైజ్ అనేట్టు అనిపించలేదు. అఫ్కోర్స్ విజయ్ దేవరకొండ కాబట్టి అనసూయ రోల్ ఇట్ వాజ్ అబౌట్ డైనమిక్. యా బాగుండింది, ఇట్ వాజ్ ఫన్నీ అండ్ డైనమిక్. కంగ్రాచులేషన్స్ టు విజయ్ యాజ్ ప్రొడ్యూసర్. థ్యాంక్ యూ. మొత్తం మూవీస్ గుడ్, అండ్ మంచి ఎంటర్టైనర్, మంచిగా స్క్రీన్ ప్లే కానీ వాళ్ళ యాక్టింగ్ కానీ చాలా బాగుంది. చూడొచ్చు హైలైట్స్ అంటే మెయిన్గా మంచి ఎంటర్టైనర్, వీ కెన్ పైసా వలసదని చెప్పొచ్చు. మొత్తం చాలా బాగుంది. ప్రొడక్షన్ చాలా రియలిస్టిక్ ఉన్నాయి అవన్నీ. ఇట్స్ గుడ్. విజయ్ డిడ్ ఎ గుడ్ వర్క్ అండ్ ఈవెన్ యాక్టర్స్ అందరు బాగున్నారు, చాలా బాగా చేశారు. ఎక్కడ బోరింగ్ అనిపించదు. ఇట్స్ ఎ ఫ్యామిలీ మూవీ, ఎవ్రీథింగ్ అండ్ కెన్ ఎంజాయ్ ఇట్. ఇది ఒక 2 అవర్స్ ఫన్ రైడ్ బై స్టార్టింగ్ టైటిల్ దగ్గర నుంచి ఎండ్ విజయ్ దేవరకొండ గారి సాంగ్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ వీ కెన్ ఎంజాయ్. ఒక హీరో ప్రొడ్యూసర్ అయ్యి, ఒక డైరెక్టర్ హీరో అయ్యి, ఒక కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేస్తున్నారంటే వీ కెన్ ఎక్స్పెక్ట్ ఎ లాట్. అండ్ ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. ప్రతి ఫ్రేమ్లో మనకి వాళ్ళు ఎంటర్టైన్ చేయాలన్న వాళ్ళ తపన కనిపిస్తుంది. అండ్ తరుణ్ భాస్కర్ గారు యాజ్ అ డైరెక్టర్ కంటే యాక్టర్గా మనం ఇంకా ఫర్దర్గా మూవీస్ యాక్సెప్ట్ చేయొచ్చు, ఐ మీన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మీకు మాత్రమే చెప్తాను టైటిల్కి జస్టిఫికేషన్ చేస్తూ, అండ్ క్లైమాక్స్ సాంగ్ కూడా కొంచెం మోటివేషన్ కైండ్ ఆఫ్ ఉంటుంది. అండ్ ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. పైరసీని కానీ స్పాయిలర్స్ని కానీ ఎంకరేజ్ చేయద్దు. ఇట్స్ అ షూర్ షాట్ స్ట్రెస్ బస్టర్ లాంటిది ఇలాంటి సినిమా మనకి. బికాస్ కాసేపు 2 అవర్స్ టెన్షన్స్ అన్ని పక్కన పెట్టేసి కూల్గా ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఎవరితో అయినా ఎంజాయ్ చేయొచ్చు మూవీకి వెళ్ళి. డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. కామెడీ అండ్ టైమింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ స్ప్లెండెడ్ అండి. కొత్త డైరెక్టర్కి ఇలాంటి ఛాన్సెస్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నందు విజయ్ దేవరకొండ గారిని మనం అప్రిషియేట్ చేయాలి. ఇలాంటివి మనం ఎంకరేజ్ చేస్తేనే ముందు ముందు కొత్త టాలెంట్ వస్తుంది, ఫ్రెష్ స్టోరీస్ వస్తాయి మనకి. సో మీకు మాత్రం చెప్తా ఈజ్ అ షూర్ షాట్ హిట్ మూవీ దిస్ వీకెండ్. డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్. మూవీ అయితే నాకైతే ఓకే, బట్ కొన్ని ఉన్నాయి ఫ్లాస్ ఉన్నాయి, చెప్పేస్తాను అన్నీ చెప్పేస్తాను. సో మూవీ అయితే బాగుందండి. విజయ్ దేవరకొండ 100% ఈ సినిమాతో డబ్బులు చేసుకుంటాడు. ఎందుకంటే ఒక చిన్న బడ్జెట్లో ఒక మంచి అవుట్పుట్ మనకి ఇచ్చాడనమాట. సినిమా చాలా బాగుంది. ఈ సినిమా విషయంలో ఒక పెద్ద అసెట్ ఏంటంటే తరుణ్ భాస్కర్ నిజంగా ఎంత పర్ఫెక్ట్ ఆర్టిస్ట్గా చేశారంటే నాకు ఈ సినిమా చూసిన తర్వాత అనిపించింది, నిజంగా తరుణ్ భాస్కర్కి పెళ్ళికి ముందు ఆయన వీడియో ఏమైనా బయటకు వచ్చిందా రియల్ లైఫ్లో. ఎందుకంటే ఆ బాడీ లాంగ్వేజ్, ఆ యాటిట్యూడ్ అనేది ఒక ప్రొఫెషనల్ యాక్టర్ ఎలా అయితే చేస్తారో అంత పర్ఫెక్ట్గా వచ్చి మరి దానికోసం ఆయన ఎంత హోంవర్క్ చేశారన్నది వీ హ్యావ్ టు సీ. చాలా 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 బాగా చేశారు. ఆయన సురేష్ బాబు గారు అన్నారు కదా ఆయన ఫ్యూచర్ మళ్ళీ డైరెక్షన్లోకి వచ్చేయాలి అనేసి, ఆయన యాక్టింగ్ చేస్తుంటేనే ఒక మంచి మంచి రోల్స్ పడతాయని అనిపిస్తుంది. అఫ్కోర్స్ హీఈస్ ఎ గుడ్ డైరెక్టర్ ఆల్సో, బట్ రిమైనింగ్ వైజ్ ఈ సినిమాలో అన్నీ చాలా బాగున్నాయి. డైరెక్షన్, మ్యూజిక్, కెమెరా వర్క్ అన్నీ బాగున్నాయి. ఈ నగరానికి ఏమైంది సినిమా కొంచెం సీక్వెల్ అన్న థాట్ వస్తుంది, బట్ డిఫరెంట్ స్టోరీస్. ఆర్టిస్ట్లు అభినవ్ బాగా చేశారు. అనసూయ విషయంలో అనసూయని కొంచెం పోస్టర్స్లోని ట్రైలర్స్లోని హైలైట్ చేశారు కదా, నేను కొంచెం పెద్ద క్యారెక్టర్ ఎక్స్పెక్ట్ చేశాను, బట్ చాలా చిన్న రోల్ ఉంది. షీ డిడ్ హర్ అంటే తన వరకు, తన పరిధి వరకు తను చాలా బాగా చేసింది. అంత మెయిన్ హైలైట్స్ తరుణ్ భాస్కర్ హైలైట్, నెక్స్ట్ అభినవ్ ఒకటి హైలైట్, స్టోరీ లైన్ హైలైట్. చిన్న ఫ్లా ఏంటంటే ఈ మూవీలోని
ఇంత చిన్న స్టోరీ లైన్కి ఇంత స్ట్రెచ్ సినిమా తీసేటప్పటికి అక్కడక్కడ కొంచెం బోరింగ్ సీన్స్ వచ్చాయి. దాని వెంటనే ఒక కామిక్ సీన్ వచ్చి దీన్ని పుషప్ చేసింది, బట్ అది కూడా లేకపోయి ఉంటే బాగుండేది. ఏదైనా ఖచ్చితంగా ఫ్యామిలీస్తో వచ్చి ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేయొచ్చు ఈ సినిమాని. కొంతమంది అంటున్నారు అడల్ట్ కామెడీ ఉంది, పార్న్ ఇవన్నీ అన్నారు, బట్ అవేవి కనిపించవండి. చాలా నవ్వుకోవచ్చు సినిమా, అసలు చాలా క్లీన్గా తీశారు సినిమాని. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.